సావిత్ర అమ్మగారి అబ్బాయి సీరియల్ నవంబర్ 27వ తారీఖు 2020లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మైనా నందినికి టెంపుల్లో దొరికిన బాబుని బాలరాజు ఇంటి నుంచి తీసుకురావడానికి కోసమని ఒక అమ్మాయితో మాట్లాడించి ఆ బాబుకి అమ్మలాగా నటింపజేసి ఆ బాబుని తీసుకువస్తుంది. అయితే బాలరాజు ఆ నటించిన అమ్మాయిని చూసి బాబుని మళ్ళీ ఇంటికి తీసుకురాండి అని అనటంతో ఆమె చేసేదేమీ లేక మైనాకి ఫోన్ చేస్తుంది. జరిగిన విషయం మొత్తం మైనాకి చెబుతుంది. బాలరాజుకి పోలీసుల సహకారం కూడా ఉన్నట్లుందని చెప్పి మైనాకి చెబుతుంది. నా మీద కొంచెం అనుమానం వచ్చినా నన్ను జైల్లో పెడతారని అంటుంది. అప్పుడు మీ గురించి అంతా చెప్పాల్సి వస్తుందని అంటుంది. అప్పుడు మైనా బాబుని తన దగ్గరికి పంపించడానికి అంగీకరిస్తుంది. ఆ తర్వాత మైనాతో ఉండే ఒక ఆవిడేమో ఈ పాటికల్ని మన నలుగురిని మోసం చేసే వాళ్ళం, కానీ వీళ్ళ దగ్గర చాలా సమయం పడుతుంది, సామాన్లను సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అని అంటుంది. అప్పుడు మైనా ఏమో సమస్యలు అన్ని చోట్ల ఉంటాయి, కానీ ఇక్కడ మనకి ఊహించిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి అంతే అని చెప్తుంది. అలాగే తాను తేల్చుకోవాల్సిన కొన్ని లెక్కలు ఉన్నాయని చెబుతుంది. బాబుని పంపించకపోతే ఇప్పుడు మనకి సమస్యగా మారుతుందని చెప్పి అంటుంది. బాబుని పంపించడానికి నిర్ణయం తీసుకుంటుంది. మరోవైపు బాలరాజు ఏమో బాబు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సావిత్రమ్మ వచ్చి, ఎవరో బాబు మీద అంత ప్రేమ పెంచుకోకు, ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళు ఇక్కడికి తీసుకురాకపోతే నువ్వు బాధపడాల్సి వస్తుందని చెబుతుంది. ఆ తర్వాత బాలరాజు వెయిట్ చేస్తున్న ఆవిడ బాబుని తీసుకువస్తుంది. బాబుని చూసి బాలరాజు ఎంతగానో సంతోషిస్తాడు. సావిత్రమ్మ బాబు పేరు ఏంటని ఆవిడని అడిగితే ఆమె కొంతసేపు సమాధానం చెప్పలేక తర్వాత, నా భర్త అని నేను పేరు పెడదామని నిర్ణయించుకుంటే ఆయనకు ఒక పేరు నచ్చింది, నాకు ఒక పేరు నచ్చింది, అందుకే పేరేం పెట్టలేకపోయాము, చిన్న అని పిలుచుకుంటున్నామని చెబుతుంది. అప్పుడు బాలరాజు వాళ్ళ నాన్నేమో ఇంకా పేరు పెట్టకపోవటం ఏంటి, అయితే మేమే పేరు పెడతామని అంటాడు. అప్పుడు సావిత్రమ్మ ఏమో బాబుకి పేరు అమ్మా నాన్ననే పెట్టానని అంటే, అప్పుడు బాలరాజు వాళ్ళ నాన్నేమో తాతయ్య నానమ్మలు కూడా పెట్టొచ్చు, మనం ఆ స్థానంలో ఉండి పెడదామని అంటాడు. అప్పుడు సావిత్రమ్మ ఏమో ఆమెతో మీకేం ప్రాబ్లం లేదుగా, మేము పేరు పెడితే అని అంటుంది. అప్పుడు ఆవిడేమో మీలాంటి పెద్దవాళ్ళు పెడితే ఏ ప్రాబ్లం ఉంది, ఎలానో మేము పెట్టలేకపోతున్నాం కానీ అంగీకరిస్తాం. అప్పుడు బాలరాజు, ఎలాగ ఇప్పుడు పంతులు గారు వస్తారు కదా, ఒకేసారి బాబుకి నామకరణం చేపిద్దాము అని అంటాడు. పూజారి వచ్చాక బాబుకి నామకరణం చేయాలని పూజారికి చెబుతారు. అప్పుడు సావిత్రమ్మ బాబుకి ఏం పేరు పెట్టాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెబుతుంది. అప్పుడు బాలరాజు వైష్ణవ్ అని అంటాడు. పక్కనే ఉన్న నందిని ఏమో తేజ్ అని అంటుంది. అప్పుడు సావిత్రమ్మ ఏమో రెండు పేర్లు బాగున్నాయి, వైష్ణవ్ తేజ్ అంటే ఇంకా బాగుందని చెబుతుంది. దాంతో బాబుకి వైష్ణవ్ తేజ్ అని పేరు పెడతారు. బాబుకి నామకరణం జరుగుతుంది. ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా బాబు నామకరణంలో పాలు పంచుకుంటారు. ఇవి సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ నవంబర్ 27వ తారీఖున జరిగిన కొన్ని విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి.